ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శేషాచలం ఎన్కౌంటర్ ఏపీ సర్కార్ కి తలనొప్పిలా మారింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శల్ని ఎదుర్కొనేందుకు వ్యూహాల్లో నిమగ్నమైంది. ఎన్కౌంటర్ లో హతమైంది స్మగ్లర్ లేనని గట్టిగా చెబుతుంది ప్రభుత్వం. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు రెడీ అయింది. శేషాచలం ఎన్కౌంటర్ ఏపీ సర్కార్ ను ఎరకాటంలో పెడుతోంది. ఒకేసారి 20 మంది తమిళ కూలీలు మృతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. హైకోర్టు సుప్రీంకోర్టు వరకు విషయం వెళ్లడంతో ఏం చేయాలన్న దానిపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు నాయుడు. అలాగే తమిళనాడులో పార్టీల నిరసనలు కమిటీని నియమించడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ సమస్యకు ముగింపు పలకాలంటే ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టారు. మంత్రులు చినరాజప్ప, బొజ్జల, డీజీపీ రాముడు, ఇతర పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ కు దారితీసిన పరిస్థితులు, తాజా పరిణామాలపై ఇందులో చర్చించారు. ఇందులో చనిపోయింది కూలీలు కాదని, స్మగ్లర్ లేనని గట్టిగా వాదిస్తోంది సర్కార్. ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. కౌంటర్లు దాఖలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన వారు స్మగ్లర్లే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది సర్కార్. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇటు జరిగింది. దీని మీద ఇప్పటికే విషయాలన్నీ కూడా మేము 4-5 సార్లు మీడియాకి చెప్పడం జరిగింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది కనుక, మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఉంది కనుక ఎంక్వైరీకి ఎంక్వైరీ రిపోర్ట్ తొందరగా తెప్పించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు రాసిన లేఖ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటు హైకోర్టు కానీ ఇటు హెచ్ఎస్సీ కానీ ఇచ్చడానికి అన్ని రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే పనిలో పడ్డారు మంత్రులు. ఎర్రచందనం కోసం వచ్చిన వారు స్మగ్లర్లు కాక కూలీలు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. పరిహారం అడగటానికి ఒక అర్హత ఉండాలంటున్నారు. అటవీ అధికారులను చంపినప్పుడు నోరు మీద పని వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పూటకపు ఎన్కౌంటర్లు అనేటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఆఫీసర్ను చంపారు. అటవీ అధికారం చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ? అటవీ అధికారం చంపి వారి భార్యలు, వాళ్ళు పాపం, వాళ్ళ లేడీస్ అంతా వాళ్ళ బజార్ను పడ్డారు. మరి ఆనాడు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు ఏ ఒక్కరూ స్టేట్మెంట్ ఇవ్వలేదే. మరి అధికారులు అంటే మరి లెక్క లేదా? వాళ్ళ కుటుంబాలంటే గౌరవం లేదా? మాట్లాడాలి కదా. ఈ రోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, బూటకప్ ఎన్కౌంటర్లని మాట్లాడేటువంటి పార్టీల నాయకులు అందరూ ఆనాడు అధికారం చంపినప్పుడు ఏమైపోయారు ఈ నాయకులు అందరూ అని నేను వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాను. మొత్తానికి శేషాచలం ఎన్కౌంటర్ పై విమర్శల్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇమేజ్ డామేజ్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామన్న తమిళ నేత వైగో హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు తమిళనాడు సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. వైగో ఆందోళనకు అనుమతి లేదని, వస్తే అరెస్టులు తప్పవని ఏపీ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు నుంచి ఇటు ఆంధ్రాలోకి రావాలనుకున్న వ్యక్తులను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఫర్దర్గా ల్యాండ్ ఆర్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో, వాళ్ళని ఇక్కడనే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో బందోబస్తు అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉన్నామండి. మేమేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. అది ఇంకా వాళ్ళ పాలసీ వాళ్ళది, మా పాలసీ మాది. బహుశా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కాకపోతే లైజన్ ఉంది వాళ్ళతో, మాకు లైజన్ ఉంది, ఇద్దరికి కమ్యూనికేషన్ ఉంది. ల్యాండ్ ఆర్ ప్రాబ్లం కాబట్టి రెండు స్టేట్స్ కి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉంది. ఫర్దర్గా ఇంకా ఇక్కడికి వస్తారనే పక్కా సమాచారం కూడా లేదు, కానీ వస్తారనే ఉద్దేశంతో మేము ముందస్తు చర్యగా బందోబస్తుతో ఏర్పాటు చేశాము. కాబట్టి ఇంకా ఇక్కడికి ఇక్కడ నుంచి బార్డర్ దాటి పోయే పరిస్థితి లేదు.